Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasena Kalisina, YCP De Hava, Taja Survey, Sanchalanam. Epilo, Inikala Vatavarana, he take Tondi. Party Lo Mundas the Gane, Samayatam Autunai. Netala, party jumpings, Modalayai. Putula Veoherem, Anathi Karikanga, Kararautunai. Ide Samiolo, Partilu, Abhyardala Empika Kasaratu, Vagavantan Jesai, Survey Samastalu, E Party Adikarlo Kosunani Danipaina, Survey Model Betai, TDP, Janasena Potu Kayanga Kanipistuna, Adikarikanga, Karar Kaledu, YCP, Tirigi Adikaram Tamdenani, Dhimagavundi, TDP, Janasena Kaliste, Gelupu Guarantee Antu, Visleshanalu, Modalayai, Ide Samiolo, Vaka Pramukha, Survey Samasta, Epilo, Taja Paristitlapai, Adhyanam Chesindi. Survey nirvahinchindi. Gelupu dakkedi evariko andulo telchindi. Epilo TDP Janasena Puttu Khayanga Kanipistunna Ipatiki Anadhikarame. Ee rendu partilu kaliste Adhikaram Khayamane Pracharamlo Amaravathi Kendranga O Pramukha Survey Samastha Tajaga Prajanadi Telusukune Prayatnam Chestundi. Andulo Anuhya Anchanalanu Velladinchindi. TDP Janasena Puttu Unte Enni Seatlu Vastayi YCPki Dakke Seatlenni Ade Vidhanga Puttu Lekapothe Ee Partiki Enni Seatlu Vastayani Anchanalu Bayatapettindi. సీట్లతో పాటుగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అధికార పార్టీల నేతల వివరాలను బహిర్గతం చేసింది. 2019 ఎన్నికల నాటికి ఇప్పటికీ పార్లమెంటు సీట్ల వారీగా ఏ పార్టీ ఏ స్థితిలో ఉందనే విషయాలను సర్వేలో తేల్చింది. మూడు రాజధానుల వివాదం వేళ మూడు ప్రాంతాల్లో పార్టీలపైన ప్రభావం ఆ పరిధిలోని సీట్లలో గెలుపు ఓటములను విశ్లేషించింది. ఈ సర్వేలో రాయలసీమలో వైసీపీ బలం స్వల్పంగా మినహా ఎక్కడా చెక్కు చెదరలేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలో దిగిన పొత్తు లేకపోయినా వైసీపీదే విజయమని సర్వే సంస్థ గణాంకాలతో సహా తేల్చింది. టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికలలో పోటీ చేస్తే వైసీపీకి 100 నుంచి 110 స్థానాలు దక్కే అవకాశం ఉందని సర్వే సంస్థ తేల్చింది. టీడీపీ 45 నుంచి 55 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. జనసేన 6 సీట్ల వరకు గెలిచే ఛాన్స్ ఉందని లెక్కలు వెల్లడించింది. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు లేకుండా వేర్వేరుగా పోటీ చేస్తే అధికార వైసీపీకి 118 స్థానాల నుంచి 130 వరకు గెలిచే అవకాశం ఉందని సర్వేలో తేల్చింది. పొత్తు ఉన్నా లేకపోయినా టీడీపీకి దక్కే సీట్లలో పెద్ద తేడా లేదనేది సర్వే సంస్థ వెల్లడించిన అంచనాల్లో స్పష్టమవుతోంది. పొత్తు లేకుండా బరిలోకి దిగితే టీడీపీకి 39 నుండి 46 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాగా జనసేనకు 3 నుంచి 5 సీట్ల వరకు దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తేల్చింది. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసినా పెద్దగా తేడా లేదనేది సర్వే లెక్కలు సూచిస్తున్నాయి. పొత్తు లేకపోతే 19 అసెంబ్లీ నియోజకవర్గాలలో హోరాహోరీ తప్పదని సర్వే సంస్థ తేల్చింది. అదే సమయంలో అధికార పార్టీలో 3 తాజా మరో 2 మాజీ మంత్రులతో సహా మొత్తంగా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలపైన బాగా వ్యతిరేకత ఉందని ఈ సంస్థ సర్వేలో తేల్చింది. ప్రస్తుత మంత్రుల్లో అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, విశ్వరూప పేర్లను ప్రస్తావించింది. మాజీల్లో పేర్ని నాని, అవంతి శ్రీనివాస్ తమ నియోజకవర్గాల్లో వెనుకబడి ఉన్నట్లుగా పేర్కొంది. గుడివాడ వైసీపీకి, గన్నవరం టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు తేల్చింది. ఇక లోక్సభ సీట్లలో వైసీపీ 19 నుండి 21 దక్కే అవకాశం ఉందని అంచనాకు వచ్చింది. టీడీపీకి 2 నుండి 4 సీట్లు దక్కుతాయని పేర్కొంది. జనసేన బీజేపీకి లోక్సభ సీట్లు దక్కే అవకాశం లేదని అంచనాకు వచ్చింది. హోరాహోరీ పోరు 4 స్థానాల్లో ఉంటుందని సర్వే సంస్థ తమ అంచనాల్లో స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ సర్వేతో పార్టీలు అలర్ట్ అవుతున్నాయి.